ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుకు వైసీపీకి చెందిన ఓ లేడీ ఎమ్మెల్యే సవాల్ విసిరారు ప్రజారంజక పాలన చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు రావటం చూసి ఓర్వలేక చంద్రబాబు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు గాంధీ జయంతి రోజున ప్రభుత్వం మద్యం అమ్మిందని చంద్రబాబు మాట్లాడారని ఎక్కడ అమ్మకాలు జరిగాయో వచ్చి చూపెట్టే దమ్ముందా అని సవాల్ విసిరారు ఇంతకీ ఆమె ఎవరంటారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని గత ఐదేళ్లు చేసిన మోసాలకు తెలుగుదేశం పార్టీని ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారన్నారు అయినా చంద్రబాబులో మార్పు రాకపోవటం బాధాకరమన్నారు గాంధీ జయంతి రోజున చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు బాధాకరమని లేనిది ఉన్నట్లుగా ఎందుకు ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు గాంధీ నూట యాభైవ జయంతిన ఆయనకు నివాళులు అర్పిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక మంచి పరిపాలన సిరి సంపదలు కలిగే గ్రామాల్లో సచివాలయాల వ్యవస్థను ప్రారంభించారన్నారు సచివాలయ వ్యవస్థతో లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు రావటం తట్టుకోలేకే చంద్రబాబు ప్రభుత్వంపై విష ప్రచారం చేశారన్నారు అక్టోబర్ రెండున మద్యం దుకాణాలు ఓపెన్ చేశారు మద్యం పోలీసుల ద్వారా సరఫరా చేస్తున్నారని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు బాధాకరమన్నారు గాంధీజీవి సత్యం అహింసా మార్గాలైతే చంద్రబాబుది అసత్యం హింసా మార్గమని ఎమ్మెల్యే రజనీ అన్నారు అక్టోబర్ రెండు లాంటి పవిత్రమైన రోజును కూడా హేళన చేస్తూ మందు అమ్ముతున్నారని మాట్లాడిన చంద్రబాబును శిక్షించాలని డిమాండ్ చేశారు అబద్ధమా నువ్వెందుకు నవ్వుతున్నావంటే చంద్రబాబును చూసి నవ్వుతున్నానని చెప్పిందట చంద్రబాబును చూసి అబద్ధం కూడా నవ్వే పరిస్థితి వచ్చిందన్నారు జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలోని నలభై మూడు వేల బెల్ట్ షాపులు మూతపడ్డాయి నలభై వేల మూడు వందల ఎనభై పర్మిట్ రూమ్ల లైసెన్సులు కూడా రద్దయ్యాయి దశల వారీగా మద్య నిషేధ పథకంలో భాగంగా ఇరవై శాతం దుకాణాలను కూడా సీఎం తగ్గించారని గుర్తు చేశారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ చేసుకోండి